హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. ఈరోజు మనం మా వద్ద లభించే రైల్వే కోర్సుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎన్టీపీసీ గ్రూప్ డి, ఫుల్ కోర్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కోర్సులలో అథమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్లను మేము పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా సపరేట్గా జనరల్ సైన్స్ని కూడా మేము కోర్స్ని రిలీజ్ చేసాం ఫ్రెండ్స్. అండ్ మా దగ్గర ఉండే ఫ్యూచర్స్ జనరల్ సైన్స్ అనగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్సీఈఆర్టీ 6th క్లాస్ నుండి ఇంటర్ వరకు కంప్లీట్ క్లాస్లను మీకు స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మా వద్ద చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ ఉన్నాయి ఫ్రెండ్స్, అండ్ కంప్లీట్ పీవైక్యూ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మొత్తానికి ఒక లక్ష వరకు బిట్లు మీకు మేము అందజేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించి బెస్ట్ కంటెంట్ని మీకు అందజేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కోర్సులను మీరు పర్చేస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ సొంతమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి అతి తక్కువ ధరకే మేము అందిస్తున్న ఈ కోర్సులను మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ త్వరలోనే లైవ్ క్లాసులను కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్. ఫ్రెండ్స్, మనకందరికీ తెలిసిందే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి అవుట్ ఆఫ్ 100 మార్క్స్లోంచి మనకి ఎన్ని మార్క్స్ ఉంటుందని చెప్పానండి, 20 మార్క్స్. ఓకే, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. సో 2024 రైల్వే గ్రేడ్ 1 టెక్నీషియన్కి సంబంధించి జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ 20 మార్క్స్ వెయిటేజ్ వచ్చి, విచ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో సమ్ ఆఫ్ ది అవర్ యూట్యూబ్ వ్యూవర్స్ మనకి కామెంట్స్ ఎలా చేస్తున్నారంటే, స్టిల్ వాళ్ళకి అసలు ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి సిలబస్లో అసలు ఏ టాపిక్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది చాలామంది మనల్ని అడగడం జరుగుతుంది అనమాట. సో మన పిఆర్ అకాడమీని కాంటాక్ట్ చేసి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే, అసలు సిలబస్ ఏంటి, సిలబస్లో ఏ టాపిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, అసలు ఏ టాపిక్స్ చదవాలి, సో రైల్వేలో 20 out of 20 రావాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి, అట్ ద సేమ్ టైం ఈ 20 మార్క్స్ వెయిటేజ్ కోసం మనం ఏదైతే కోర్స్ తీసుకుంటున్నామో, నాట్ ఓన్లీ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 బట్ ఇట్ ఇస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పీ, నెక్స్ట్ ఎన్టీపీసీ ఆల్సో. డిడ్ యూ అబ్జర్వ్ అండ్ డిడ్ యూ కవర్ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్? ఎన్టీపీసీ నుంచి కూడా మనకి ఎన్ని వస్తున్నాయి, ఇయర్లీ 5 to 6 మార్క్స్ వస్తున్నాయి ఓన్లీ మనకి కంప్యూటర్స్ నుంచే, ఓన్లీ మనకి కంప్యూటర్స్ నుంచే 5 to 6 మార్క్స్ అనేవి ఇస్తున్నాడు ప్రతి స్లాట్లోని. కావలసి మీరు అబ్జర్వ్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్లో. సో అందుకే మనం ఏం చేద్దాం, అసలు ఈ కంప్యూటర్ సిలబస్లోంచి అసలు మెయిన్ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్లోంచి ఏం చదవాలి, బిట్స్ అనేవి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది, సో మనం ఎంత ఎఫర్ట్ పెడితే మనకి 20 మార్క్స్ అనేవి వస్తాయి. సో రైల్వే ఉద్యోగం 2024 నోటిఫికేషన్ సంబంధించి మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే కంప్యూటర్ సిలబస్ మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టాలి, నాట్ ఓన్లీ ఫర్ అథమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ బట్ ఇట్ ఆల్సో యూ షుడ్ ఫోకస్ ఆన్ కంప్యూటర్ సబ్జెక్ట్ ఆల్సో. మనకు ఓన్లీ అథమెటిక్, ఓన్లీ రీజనింగ్, ఓన్లీ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయినంత మాత్రాన కూడా దేర్ ఇస్ నో యూస్ఫుల్, ఉపయోగం అనేది ఉండదు. మనం ఏంటంటే సిలబస్లో వాడు 20 మార్కులు మెన్షన్ చేశాడు నాట్ ఓన్లీ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి కంప్యూటర్స్ అనేది ఎంత వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఎన్టీపీసీ తీసుకున్నా కూడా దానికి సంబంధించి ఏంటి మనకి పాలిటీ 2 మార్కులు, హిస్టరీ 2 మార్కులు, అలాగే మొత్తం జనరల్ అవేర్నెస్లో మనకి 40 మార్క్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ 40 మార్క్స్లోంచి ఓన్లీ మనకి పాలిటీ ఇవ్వడు, ఓన్లీ మనకి బయాలజీ ఇవ్వడు, ఓన్లీ మనకి కెమిస్ట్రీ ఇవ్వడు, ఫిజిక్స్ ఇవ్వడు, అన్నీ కలుపుకొనే మనకి ఇస్తాడు. సో కంప్యూటర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ దట్ 40 మార్క్స్, బట్ ఎన్టీపీసీ గురించి వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ లేటర్ స్టేజ్. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద బేసిస్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ రిలేటెడ్ టు టెక్నీషియన్ గ్రేడ్ 1. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1లో 20 మార్క్స్ గెయిన్ చేయాలి అంటే అసలు సిలబస్ ఏంటి, సిలబస్లో ఉండే టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్లో కంటెంట్ ఎంత ఎఫర్ట్ పెడితే మనం నేర్చుకోవాలి, ఎన్ని టాపిక్స్ చదవాలి, అసలు ఎంత కంటెంట్ ఉందనేది లెటస్ జస్ట్ అవుట్లుక్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ ద టెక్నీషియన్ గ్రేడ్ 1. చూడండి ఫస్ట్, అసలు ఫస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. ఫస్ట్ మనకి ఈ సిలబస్లో ఇంక్లూడ్ చేసిన ఫస్ట్ టాపిక్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, అసలు ఈ ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లో మొత్తం ఎన్ని ఉన్నాయి చదవడానికి, అసలు ఏం చదవాలి, ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. మొత్తం 10 టాపిక్స్ ఇంక్లూడ్ చేశాడు, 10 టాపిక్స్లోంచి మనకి ఎక్కువగా వెయిటేజ్ ఉండే టాపిక్ ఏంటి అంటే మనకి ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్. ఇందులో ప్రధానంగా అసలు ఫస్ట్ చదవాల్సింది ఏంటి, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, ప్రధానంగా ఇందులో అసలు ఫస్ట్ చదవాల్సింది ఏంటి అంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ తలకు బ్లాక్ డయాగ్రామ్ అని చెప్పి మనకు ఒకటి ఉంటుంది,
ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, మెమోరీ యూనిట్ అని చెప్పి 5 యూనిట్స్తో మనకు ఒక బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పి ఉంటుంది. కంపల్సరీ 1 బిట్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ నుంచి. ఓకే, ఫస్ట్ మనం ప్రధానంగా ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లో చదవాల్సిన టాపిక్ ఏంటి అంటే బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. నెక్స్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ తర్వాత మనం ఇందులో చదవాల్సిన టాపిక్ ఏంటి, కంప్యూటర్ జనరేషన్స్. ఓకే, కంప్యూటర్ జనరేషన్స్ మొత్తం ఇందులో ఎన్ని జనరేషన్స్ ఉంటాయి, 5 జనరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, నౌ వీఆర్ ఇన్ 5th జనరేషన్. అసలు 5th జనరేషన్లో ఏ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్ చేసేవాళ్ళు, మైక్రో ప్రాసెసింగ్ తాలూకా స్పీడ్ ఎంత, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, ఏ ఇయర్లో మనకి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఒక జనరేషన్ అనేది రన్ అయ్యింది, దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ద జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, సో ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి కూడా యూ షుడ్ ఎక్స్పెక్ట్ 1 బిట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఇంకేం చదవాలి, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఈ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి ఏ టైప్ చదవాలి మెయిన్, ఇందులోని టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్లో సూపర్ కంప్యూటర్స్, మైక్రో కంప్యూటర్స్, పర్సనల్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్, అనలాగ్ కంప్యూటర్స్, అట్ ద సేమ్ టైమ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, ఈ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయన్నమాట. ఓకే, సో ఇవి కాక ఇందులో ఇంకేం చదవాలంటే మోర్ అబౌట్ కంప్యూటర్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక లిటిల్ బిట్ కాన్సెప్ట్, మోర్ అబౌట్ కంప్యూటర్స్. ఓకే, మోర్ అబౌట్ కంప్యూటర్స్ అని చెప్పి అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా కంప్యూటర్స్లో జనరల్ పర్పస్ కంప్యూటర్స్, స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్, అట్ ద సేమ్ టైమ్ ఈ మోర్ అబౌట్ కంప్యూటర్స్లో డెస్క్టాప్ అంటే ఏంటి, ల్యాప్టాప్ అంటే ఏంటి, పామ్టాప్ అంటే ఏంటి, నోట్బుక్ అంటే ఏంటి, పీడిఎస్ అంటే ఏంటి, ఇవి ఒక చదవాలన్నమాట కాన్సెప్ట్. అంటే మనకి ఒక ఆర్కిటెక్చర్ నుంచే నియర్లీ 3 to 5 సబ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటున్నాయి. అంటే చూడండి, ఫస్ట్ ఇందులో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చదవాలి మెయిన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జనరేషన్స్, అంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఫస్ట్ జనరేషన్లో 8 కంప్యూటర్లు యూజ్ చేసేవాళ్ళు, సెకండ్ జనరేషన్లో ఏంటి, థర్డ్ జనరేషన్లో ఏంటి, ఫోర్త్ జనరేషన్లో ఏంటి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏంటి, బేసింగ్ ఆన్ సైజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ బేసింగ్ ఆన్ ప్రాసెసింగ్ ఉంటుంది. బేసింగ్ ఆన్ సైజ్లో అంటే ఏంటి, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, నెక్స్ట్ ఇంకా సూపర్ కంప్యూటర్స్, ఇవన్నీ మనకి బేసింగ్ ఆన్ సైజ్ అనమాట. నెక్స్ట్ బేసింగ్ ఆన్ ప్రాసెసింగ్ అంటే అనలాగ్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా మనకి అందులోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్లోంచే మెయిన్గా మనకి చదవాల్సిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సింది ఏంటి అంటే ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ మీద, ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ మీద, అలాగే అట్ ది సేమ్ టైమ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీద. ఓకే, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ మీద అలాగే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది బ్లాక్ డయాగ్రామ్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీద. 2 to 3 బిట్స్ అనేవి మనకి ఎక్కడి నుంచే వస్తాయి మెయిన్గా, అంటే ఆడు ఏ స్లాట్లోనే అడగచ్చు, ఓన్లీ ఒక స్లాట్లోనే అడగడానికి లేదు. ఒక స్లాట్లో ఇప్పుడు టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని అడిగితే ఇంకో స్లాట్లో జనరేషన్స్ అడగచ్చు, లేదా ఇంకో స్లాట్లో మనకి ఆర్కిటెక్చర్స్ అడగచ్చు. ఓకే, ఇంకో స్లాట్లో మనకి బ్లాక్ డయాగ్రామ్ అడగచ్చు అనమాట. వి విల్ నాట్ ఎక్స్పెక్ట్, మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అది ఏదైనా అడగచ్చు. సో ఆర్కిటెక్చర్కి అంత వెయిటేజ్ ఉంటుంది మనకి 2 out of 20 marks. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. మనం చాలామంది ఏమనుకుంటామంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అంటే వెరీ ఈజియెస్ట్ టాపిక్ అనుకుంటాం, బట్ ఇందులో మెయిన్గా ఇన్పుట్ డివైజెస్లో ఎక్కువగా మనం చదవాల్సింది దేనికి చదవాలంటే స్కానర్స్ చదవాలి. స్కానర్స్, ఈ స్కానర్స్లో ఏంటి, మనకి 4 టైప్స్ ఆఫ్ స్కానర్స్ ఉంటాయి. ఫ్లాట్ బెడ్ స్కానరు, నెక్స్ట్ డ్రమ్ స్కానరు, నెక్స్ట్ షీట్ ఫెడ్, నెక్స్ట్ హ్యాండ్ హెల్డ్ స్కానరు. ఓకే, చాలామంది ఇవి చదవడం మానేసి మెయిన్ ఏం చదువుతారంటే కీబోర్డ్ గురించి, మౌస్ గురించి, నెక్స్ట్ ట్రాక్ బాల్ గురించి, ఇంకా ఇన్పుట్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో జాయిస్టిక్, ఇంకా ఏంటి వెబ్ క్యాము, లైట్ పెన్ను, ఇవన్నీ చదువుతారు. అవి చదవండి, నేను చదవద్దు అని చెప్పట్లేదు, బట్ అవి ఏంటంటే రొటీన్ టాపిక్స్ అనమాట మనకి, అవి అందరికీ తెలిసిన టాపిక్స్. బట్ ఆడేం చేస్తాడు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా పేపర్ కొంచెం క్రిటికల్ చేయాలంటే ముందు ఇందులోకి వెళ్తాడు, ఈ స్కానర్స్లోకి. ఈ స్కానర్స్లో ఏంటంటే టైప్స్ ఆఫ్ స్కానర్స్ అని చెప్పి ఏవైతే ఉంటే ఇందులో చదువుతాడు అనమాట మనకి. సో మనం ఏం చేస్తాం, ఈ టాపిక్స్ వదిలేసి మిగతా అన్ని చదువుతాం. సో ఇదొకటి చదవాలి. నెక్స్ట్ ఇందులోని ఇంకా 4 టైప్స్ ఆఫ్ స్కానర్స్ ఏంటంటే మనకి ఇవి మెయిన్, మనకి ఓసీఆర్, నెక్స్ట్ బీసీఆర్,
నెక్స్ట్ ఎంఐసిఆర్, నెక్స్ట్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్, బార్ కోడ్ రీడరు, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో మనకి మెయిన్గా ఇవి. ఓకే, ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడర్, ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ స్కానర్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా చదవాలి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా మనకి డిఫరెంట్గా ఏవి కనిపిస్తాయో అవే అడుగుతాడు మనకి. సో స్కానర్స్లో ఇవి చదవాలి, అవి ఇన్పుట్ డివైరస్ కిందకు వస్తాయి. నౌ కమింగ్ టు ద అవుట్పుట్ డివైరస్. అవుట్పుట్ డివైరస్ అంటే ఏంటి మనకి, ఎగ్జాంపుల్స్ ఏంటి అవుట్పుట్ డివైరస్ అంటే? మోనిటరు, నెక్స్ట్ ప్లాటరు, ప్రొజెక్టరు, నెక్స్ట్ ప్రింటరు. మన జస్ట్ అవుట్పుట్ డివైరస్ అంటే నాలుగే కదా అనుకుని వెళ్ళిపోతాం, కానీ ఇందులో మెయిన్గా చదవాల్సింది ఏ టాపిక్? ప్రింటర్స్. అవుట్పుట్ డివైరస్లో మెయిన్గా చదవాల్సింది ఏ టాపిక్స్ అంటే మనకి ప్రింటర్స్ టాపిక్ చదవాలి. ఎందుకు? ఈ ప్రింటర్స్లో టూ టైప్స్ ఉంటాయి, ఇంపాక్ట్ అలాగే నాన్ ఇంపాక్ట్. సో ఈ ప్రింటర్స్లో టూ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్, ఇంపాక్ట్ నాన్ ఇంపాక్ట్. ఈ ఇంపాక్ట్లోకి ఏటేట వస్తాయి? డైజీ వీలు, నెక్స్ట్ డాట్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ చైను, లైను, క్యారెక్టరు. సో ఇవి మనకి ఇంపాక్ట్ ప్రింటర్స్. నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఏంటి? థర్మల్ జెట్టు, థర్మల్ ప్రింటరు, నెక్స్ట్ ఇంక్ జెట్టు, నెక్స్ట్ లేజరు. సో ఇవి నాన్ ఇంపాక్ట్లకు. ఈ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఏవైతే ఉంటాయో ముందు ఇవి చదవాలి. ఎక్కువగా మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైరస్ల నుంచి అడగడానికి ఆస్కారం ఉండే టాపిక్స్ ఏంటి? స్కానర్స్ ఫస్ట్, టైప్స్ ఆఫ్ స్కానర్స్, నెక్స్ట్ ఇక్కడ ప్రింటర్స్. సో ఇవేవైతే మీకు ఇప్పుడు చెప్పానో ఇవి చదవాలన్నమాట. ఈ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్, టైప్స్ ఆఫ్ స్కానర్స్, ఎక్కువగా వీటి మీద మనకి ఫోకస్ చేయాలి. టైప్స్ ఆఫ్ ప్రింటర్స్, టైప్స్ ఆఫ్ స్కానర్స్. ఓకే, ఇది మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైరస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. సో మన పిఆర్ అకాడమీలో నియర్లీ ఈ కంప్లీట్ కంటెంట్కి సంబంధించి ఇప్పటి వరకు టిల్ నౌ 89 వీడియోస్ చేసామండి. 89 వీడియోస్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 89 వీడియోస్ చేయడం జరిగింది, అప్ టు మైక్రోసాఫీస్. ఇప్పుడు ప్రెజెంట్ ఎంఎస్ ఆఫీస్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ ఎవరైతే పర్చేజ్ చేశారో యూ కెన్ ఆస్క్ దమ్, వెరీ వెరీ బ్యూటిఫుల్ కంటెంట్. సో మీరేం చేస్తారు, ఏవో ఆల్ ఇన్ వన్లు కొనడం, లేకపోతే బిట్ బ్యాంకులు కొనడం, అందులో కొన్ని బిట్లు చదవడం, ఇందులో కొన్ని బిట్లు చదవడం, అలా చేస్తారు. రైల్వే ఉద్యోగం కొట్టాలంటే ముందు మీరు చదవాల్సింది బిట్ బ్యాంక్స్ కాదు, ముందు మీరు కంప్లీట్ కంటెంట్ చదవాలి. కంప్లీట్ కంటెంట్ కూడా మనకి కంప్యూటర్స్ ఎక్కడ అవైలబుల్గా ఉండదు. కావాల్సి మీరు చూసుకోండి, ఎక్కడైనా ఒక మెటీరియల్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఇంకో మెటీరియల్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి. మనకి ఇది జనరల్ స్టడీస్ లాగా ఒక బుక్ అంటూ ఉండదు. సో ఈ రైల్వేస్ సంబంధించి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ అనేది కంప్లీట్ కంటెంట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ హ్యావ్ టు ఎంక్వైరీ టు పిఆర్ అకాడమీ. పిఆర్ అకాడమీని మీరు ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్గా కంప్లీట్ కంటెంట్ అనేది మనకి అందులో ఉంటుంది. కావాల్సి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులోకి వెళ్ళి చూడండి. 89 వీడియోస్ ఉంటాయి, ప్రతిదీ టాపిక్ అందులో మనకి విత్ ప్రెజెంటేషన్తో ఉంటుంది అన్నమాట. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కంటెంట్ అనేది అసలు పాయింట్ అనేది మిస్ అవ్వదు, మొత్తం అన్ని పాయింట్స్ అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది పిఆర్ అకాడమీ యాప్లోనే. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ద ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1, యూ హ్యావ్ టు పర్చేస్ దిస్ కోర్స్ ఎంటైర్ టెక్నీషియన్ గ్రేడ్ 1. ఎంత అంటే మనకి 1000 రూపీస్కి ఉంటుంది అన్నమాట. ఈ 1000 రూపీస్లో నియర్లీ వీ హ్యావ్ అప్లోడెడ్ 600+ వీడియోస్ మొత్తం టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి, కంప్యూటర్స్తో సహా అంటే అథమెటిక్, రీజనింగ్ జనరల్ స్టడీస్ మొత్తం 600+ వీడియోస్. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ కూడా నియర్లీ చాలా ఎక్కువ అప్లోడ్ చేయడం జరిగింది. సో 89 వీడియోస్ అయితే ఓన్లీ కంప్యూటర్సే ఉంటాయి మనకి, అంటే మొత్తం కంటెంట్ అంతా ఉంటుంది. అంటే ఇంకా మీరు వేరే ఆల్ ఇన్ వన్స్ ఏవైతే టెస్ట్ సిరీస్ బయట బిట్ బ్యాగ్స్ ఉంటాయో అవి అసలు రిఫర్ చేయాల్సిన లేదు, ఎందుకంటే మొత్తం కంప్లీట్ కంటెంట్ అంతా కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి యూ హ్యావ్ టు బై దిస్ అండ్ యూటిలైజ్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి స్టోరేజ్ డివైడర్స్ మనకి. సో స్టోరేజ్ డివైడర్స్లో మెయిన్గా ఇందులో చదవాల్సిన టాపిక్ ఏంటి చెప్పండి? స్టోరేజ్ డివైడర్స్ ఆల్రెడీ మనం యూట్యూబ్లో మీకు చాలా క్లియర్గా స్టోరేజ్ డివైడర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది ఫాలో అయితే సరిపోతుంది. సో మెయిన్ ఇందులో ఏంటి మనకు చదవాల్సింది? మెమోరీ అంటే ఏటో చదవాలి. ఓకే, మెమోరీ మనకు ఫస్ట్, ఇందులో మెమోరీ అంటే ఏటో చదవాలి. మెమోరీలో యూనిట్స్ ఆఫ్ మెమోరీ యూ హ్యావ్ టు రీడ్. యూనిట్స్ ఆఫ్ మెమోరీ అంటే ఏంటి? 1 KB ఈక్వల్స్ టు ఎంత? 1 MB, 1 GB, 1 TB, 1 PB, 1 EB, 1 YB, 1 ZB, 1 EB.
ఓకే. సో ఈ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆఫ్ మెమోరీ ఏదైతే ఉందో వీ హ్యావ్ టు రీడ్, అది చదవాలి. సో ఇందులో ఇంకేం చదవాలి, ప్రైమరీ మెమోరీ అండ్ సెకండరీ మెమోరీ అని చెప్పి టూ టాపిక్స్ ఉన్నాయి. ప్రైమరీ మెమోరీ అండ్ సెకండరీ మెమోరీ అని చెప్పి టూ టాపిక్స్ అనేవి మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మనకి చూడండి, ఈ మెమోరీలోని ఏంటంటే, మెమోరీలోని ఏంటంటే మనకి ప్రైమరీ మెమోరీ అలాగే సెకండరీ మెమోరీ అని చెప్పి టూ టాపిక్స్ ఉన్నాయి. ప్రైమరీ మెమోరీలోకి ఏటట్ వస్తాయి, టెంపరీ మెమోరీ అలాగే పర్మనెంట్ మెమోరీ. టెంపరీ మెమోరీ అంటే ఏంటి, ర్యామ్. పర్మనెంట్ మెమోరీ అంటే ఏంటి, రామ్. సో మెయిన్ వీటి గురించి చదవాలి. ఓకే, ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి అని చదవాలి. నాకు సెకండరీ మెమోరీలోకి అంటే ఏంటంటే వస్తాయి, సిడి, డివిడి, ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, నెక్స్ట్ మెమోరీ కార్డు, ఎస్డి కార్డు, ఎస్ఎస్డిస్, మ్యాగ్నెటిక్ టేపు, ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంటే సెకండరీ స్టోరేజ్ డివైసెస్లోకి వస్తాయన్నమాట. బట్ సెకండరీ స్టోరేజ్ డివైసెస్ కన్నా మనకి ఎక్కువ దేంట్లోంచి అడుగుతాడంటే ఈ ప్రైమరీ మెమోరీలోంచి అడుగుతాడు ఎక్కువ. ప్రైమరీ మెమోరీలోంచి ఏదైతే టెంపరీ మెమరీ, పెర్మనెంట్ మెమరీ ఉందో అందులోంచి మనకు అడుగుతాడు అనమాట. సో హార్డ్లీ 1 to 2 bits మనకి ఇందులోంచి కూడా రావచ్చు, ఈ మెమోరీ అనే కాన్సెప్ట్లోంచి. ఓకే, మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్లో అయితే స్కానర్స్, ప్రింటర్స్, దాంట్లోంచి 1 or 2 bits అడగచ్చు. బట్ ఎక్కువగా వెయిటేజ్ ఉండే కాన్సెప్ట్ ఏది, ఫస్ట్ మనకు ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, దాని తర్వాత మళ్ళీ స్టోరేజ్ డివైసెస్లోకి వచ్చేసరికి మెమోరీ నుంచి అడుగుతాడు మనకి. నెక్స్ట్ నెట్వర్కింగ్ చూడండి, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే నెట్వర్కింగ్. ఓకే, ఫస్ట్ అసలు నెట్వర్కింగ్లో మనం చదవాల్సిన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకే, ఫస్ట్ ఏంటి మనకు చదవాల్సింది, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ మనం ఫస్ట్ చదవాల్సిన టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. సో టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏంటండి, లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, పర్సనల్ ఏరియా నెట్వర్క్, క్యాంపస్ ఏరియా నెట్వర్క్. దీస్ 6 types ఆఫ్ నెట్వర్క్స్ యూ హ్యావ్ టు రీడ్ దామ్. ఓకే, ఈ 6 types ఆఫ్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటే ఫస్ట్ అవి చదవాలి. నెక్స్ట్ నెట్వర్క్ టొపాలజీస్, నెట్వర్క్ టొపాలజీస్, ఇది ఆల్రెడీ మనం యూట్యూబ్లో డిస్కస్ చేయడం జరిగింది. నెట్వర్క్ టొపాలజీస్ అంటే ఏంటంటే, టైప్స్ ఆఫ్ టొపాలజీస్ అంటే ఏంటి, మనకి బస్ టొపాలజీ, రింగ్ టొపాలజీ, హైబ్రిడ్ టొపాలజీ, నెక్స్ట్ పాయింట్ టు పాయింట్ టొపాలజీ, అలాగే మెష్ టొపాలజీ. సో ఈ టైప్స్ ఆఫ్ టొపాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి చదవాలి. నెక్స్ట్ నెట్వర్క్ డివైజర్స్, నెక్స్ట్ ఏంటి నెట్వర్క్ డివైజర్స్, నెట్వర్క్ డివైజర్స్, నెట్వర్క్ డివైజర్స్లోకి ఏటైతే వస్తాయి, వాట్ ఈజ్ మెంట్ బై నెట్వర్క్ డివైజర్స్. నెట్వర్క్ డివైజర్స్లోకి ఏటైతే వస్తాయి మనకి, హబ్బు, స్విచ్, రిపీటరు, రోటరు, మోడము, బ్రౌటరు, ఎన్ఐసి. ఈ డివైజర్స్ ఏవైతే ఉంటాయో ఇవి చదవాలి మనకి. సో నెట్వర్క్ డివైజర్స్ అంటే అవి. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓఎస్ఏ మోడల్, నెక్స్ట్ టీసీపీ ఐపీ మోడల్. సో ఆర్కిటెక్చర్ తర్వాత మనకి ఏదైనా ఉన్నది అంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్కిటెక్చర్ తర్వాత ఏదైనా ఉన్నది అంటే మనకి ఇక్కడ ఏంటి, నెట్వర్కింగ్ అన్నమాట. ఆర్కిటెక్చర్ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ ఈస్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ రిలేటెడ్ చదవాలి ఫస్ట్, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ చదవాలి, నెక్స్ట్ నెట్వర్క్ టొపాలజీస్ చదవాలి, నెక్స్ట్ నెట్వర్క్ డివైజర్స్ చదవాలి, నెక్స్ట్ ఓఎస్ఏ మోడల్ చదవాలి, టీసీపీ ఐపీ మోడల్ చదవాలి. ఓఎస్ఏ మోడల్ అంటే ఏంటి, ఆల్రెడీ మీకు చెప్పాను మొత్తం 7 layers ఉంటాయి. ఇది కూడా మనం యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓఎస్ఏ మోడల్ 7 layers ఉంటాయి, డిస్కస్ చేయడం జరిగింది. టీసీపీ ఐపీ మోడల్లో 4 layers ఉంటాయి, ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. ఓకే, సో ఇవి చదవాలి మెయిన్గా. సో ఇంత కంప్లీట్ కంటెంట్ చదివితేనే కానీ మనకి 20 out of 20 marks అనేవి రావడం అసాధ్యం. ఓకే, నెక్స్ట్ చూడండి ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇది మనకి మెయిన్. ఆర్కిటెక్చరు, నెట్వర్కింగ్ తర్వాత మనం డిస్కస్ చేసే అనదర్ టాపిక్ ఏంటంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో ఫస్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి బేసిక్స్ చదవాలి. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి,
ఆపరేటింగ్ సిస్టంలో బూటింగ్ అంటే ఏంటి, బూటింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి, కోల్డ్ బూటింగ్ అంటే ఏంటి, వార్మ్ బూటింగ్ ఏంటి. సో ఈ బేసిక్స్ ఏవైతే ఉంటాయో ముందు బేసిక్స్ చదవాలి. బేసిక్స్ చదివిన తర్వాత మనకు ఆడ ఏటేటి మొత్తం 3 టాపిక్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది, విండోస్, యూనిక్స్, లైనక్స్. చూడండి ఇప్పుడు విండోస్లో మనకి విండోస్కి సంబంధించి ఏం చదవాలి, విండోస్కి సంబంధించి ఫస్ట్ వర్షన్స్. ఓకే, విండోస్కి సంబంధించి ఫస్ట్ ఏం చదవాలి, వర్షన్స్. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి వర్షన్స్, ఇప్పటి వరకు ఎన్ని వర్షన్స్ అయితే ఉన్నాయో మొత్తం అన్ని వర్షన్స్ చదవాలి. అవి ఏంటి, విండోస్ 1.0, 2.0, 3.0, 3.1, 95, 98, 2000, XP, 7, విస్తా, నెక్స్ట్ ME, అంటే మిలీనియం ఎడిషన్, నెక్స్ట్ 8, 10, 11. చూసారా ఎన్ని వెర్షన్స్ ఉన్నాయో. ఈ వెర్షన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎక్కడ డిస్కస్ చేసామంటే మన పిఆర్ అకాడమీ యాప్లో కంప్లీట్ కంటెంట్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ విండోస్ సంబంధించిన వెర్షన్స్ ఇవి చదవాలి. నెక్స్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసామో వీ హ్యావ్ సమ్ డెస్క్టాప్ రిలేటెడ్ ఫీచర్స్ అనమాట. డెస్క్టాప్ ఫీచర్స్ అని చెప్పి మనకు ఉంటుంది, డెస్క్టాప్ ఫీచర్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనే. ఓకే, డెస్క్టాప్ ఫీచర్స్. డెస్క్టాప్ ఫీచర్స్ అంటే ఏంటి, డీఫాల్ట్గా మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే వీ హ్యావ్ సమ్ డెస్క్టాప్ ఫీచర్స్. వాట్ ఆర్ దోస్ డెస్క్టాప్ ఫీచర్స్ చూడండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇది ఒక డెస్క్టాప్ ఫీచర్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్, ఇదొక డెస్క్టాప్ ఫీచర్. నెక్స్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్, ఓకే ఇదొక డెస్క్టాప్ ఫీచర్. నెక్స్ట్ డెస్క్టాప్ ఫీచర్స్ అనొచ్చు లేదా క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అనొచ్చు అనమాట. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, అవి అందులోకి మళ్ళీ ఏటే వస్తాయి, మై కంప్యూటర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అదొకటి క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి వెర్షన్స్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్, ఫ్యూచర్స్. నెక్స్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి ఫస్ట్ ఇంకోటి చదవాల్సిందండి, ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్. ఏ చదవాలి, ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్, ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్ అన్నమాట. ఈ ఫంక్షన్స్ ఆఫ్ ఓఎస్ మొత్తం మనకి ఎన్ని ఉంటాయి, నియర్లీ 10 to 12 ఫంక్షన్స్ అనేవి మనం యాప్లో డిస్కస్ చేయడం జరిగింది. ఏటేట అవి చూడండి, డివైస్ మేనేజ్మెంటు, డివైజ్ మేనేజ్మెంటు, నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంటు, డివైజ్ మేనేజ్మెంటు, ఫైల్ మేనేజ్మెంటు, నెట్వర్క్ మేనేజ్మెంటు, నెక్స్ట్ మెమోరీ మేనేజ్మెంటు, నెక్స్ట్ రిసోర్స్ మేనేజ్మెంటు, నెక్స్ట్ ప్రాసెసర్ మేనేజ్మెంటు. సో అందులో కొన్ని మేనేజ్మెంట్స్ ఇవి. సో ఆపరేటింగ్ సిస్టంలో మనం డిస్కస్ చేయాల్సిన ఫస్ట్ ఏంటి, ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టము. నెక్స్ట్ బేసిక్ టెర్మినాలజీ అంటే బూటింగ్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి. మళ్ళీ సాఫ్ట్వేర్లో వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, ఏంటంటే అవి సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యూటిలిటీ సాఫ్ట్వేర్. ఇవి డిస్కస్ చేయాలి. ఇవి డిస్కస్ చేసిన తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి ఫస్ట్ వెర్షన్స్, విండోస్ 1.0, 2.0, 3.0, 3.1, ME, నెక్స్ట్ 95, 98, 2000, XP, 7, విస్తా, 10, 8, 11. ఈ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో డిస్కస్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామో మనకి డెస్క్టాప్ ఫీచర్స్ ఉంటాయి. మనకి ఈ డెస్క్టాప్ సంబంధించిన ఫీచర్స్ అంటే ఏంటి, టైటిల్ బారు, మెనూ బారు, నెక్స్ట్ రీసైకిల్ బిన్ను, నెక్స్ట్ మై కంప్యూటర్స్, ఫైల్స్, ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్, కంట్రోల్ ప్యానల్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నెక్స్ట్ డేట్ అండ్ టైమ్, కోల్డ్ బూట్, వార్మ్ బూట్, నెక్స్ట్ స్లీప్, హైబర్నేట్. ఓకే, స్లీప్ మోడ్, హైబర్నేట్, స్టాండ్ బై. సో ఇవన్నీ కూడా మనకి దేంట్లోకి వస్తాయి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విండోస్లోకి వస్తాయి, ఫ్యూచర్స్ ఆఫ్ విండోస్లోకి వస్తాయి. సో మనం మొత్తం ఇందులో చదవాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ యూజ్ కాన్సెప్ట్ అనమాట. ఏదైనా అడగచ్చు ఇందులో మాత్రం. సో ఇందులో మెయిన్గా మనం చదవాల్సిన ఫ్యూచర్స్, క్యారెక్టరిస్టిక్స్, అలాగే వెర్షన్స్ మెయిన్గా చదవాలి మనం. ఓకే, ఇందులో అయితే మెయిన్గా చదవాల్సింది అది. సో
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత మనం చదవాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టము, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టము. ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత చదవాల్సింది ఏంటి? యూనిక్స్, లైనక్స్. మనకి యూనిక్స్ లైనక్స్ నుంచి చదవాల్సింది ఏంటంటే, యూనిక్స్ లైనక్స్ నుంచి చదవాల్సింది ఏంటంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ యూనిక్స్, ఆర్కిటెక్చర్ ఆఫ్ లైనక్స్. సో అదో చూద్దాం, చూడండి చూడండి, లైనక్స్ ఆర్కిటెక్చర్ ఆఫ్ లైనక్స్ అలాగే యూనిక్స్ ఫస్ట్ ఇవి చదవాలి. ఆర్కిటెక్చర్ ఆఫ్ లైనక్స్, ఆర్కిటెక్చర్ ఆఫ్ యూనిక్స్ చదివిన తర్వాత దానికి సంబంధించిన కమాండ్స్, యూనిక్స్ సంబంధించిన కమాండ్స్, లైనక్స్ సంబంధించిన కమాండ్స్ చదవాలన్నమాట. ఓకే, బట్ ఈ ఆర్కిటెక్చర్ యూనిక్స్ లైనక్స్ కన్నా మనకి మెయిన్గా మేజర్ ఇంపార్టెంట్ కీ రోల్ పోషించేది ఏది అంటే మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, వేరియస్ డేటా రిప్రజెంటేషన్స్ అని చెప్పి మనకు ఒకటి ఇచ్చాడు. ఇది అసలు అన్నిటికన్నా మనకి కష్టమైంది ఏది అంటే మనకి ఇదే, వేరియస్ డేటా రిప్రజెంటేషన్సే. ఎందుకంటే ఆడు కనుక ఇందులోంచి ప్రాబ్లమ్స్ ఏమైనా అడిగాడంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందే ఈ వేరియస్ డేటా రిప్రజెంటేషన్స్లో. మనం ఇందులో ఫస్ట్ 4 types of number systems అనే ఉంటాయి. 4 types of number systems, 4 types of number systems అనేవి ఉంటాయి ఇందులోని. సో ఏటేటట, ఫస్ట్ డెసిమల్ నంబర్ సిస్టమ్, నెక్స్ట్ బైనరీ నంబర్ సిస్టమ్, నెక్స్ట్ ఆక్టల్ నంబర్ సిస్టమ్, నెక్స్ట్ హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. సో మనకి దీంట్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. డ్యామ్ షూర్గా మనకి ఈ డేటా రిప్రజెంటేషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీంట్ నుంచి మాత్రం ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ కానీ లేకపోతే బైనరీ నుంచి హెక్సాడెసిమల్ కానీ మార్చేటప్పుడు చాలా చాలా లెంతీ ప్రాసెస్లో ఉంటుంది అన్నమాట మనకి ప్రొసీజర్ అనేది. సో అది ఎలాగైనా అడగచ్చు బిట్ అనేది. సో అందుకే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 4 types of operating systems ఏవైతే ఉన్నాయో, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో దీని నుంచి కూడా మనకి ఖచ్చితంగా బిట్స్ అనేవి అడుగుతాడు. ఓకే, ఎందుకంటే అది ఇంక్లూడ్ చేశాడంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. సో ఈ ఇది కూడా మనకి మన పిఆర్ అకాడమీ యాప్లో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది, విత్ ప్రాబ్లమ్స్తోనే, విత్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్తో ఎలా చేయాలనేది కంప్లీట్గా డిస్కస్ చేయడం అయితే మనకి పిఆర్ అకాడమీ యాప్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్. ఫస్ట్ ఇందులో మనం చదవాల్సింది ఏంటి? హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్, హిస్టరీ ఆఫ్ ఈమెయిల్. ఓకే, హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్ అలాగే హిస్టరీ ఆఫ్ ఈమెయిల్ అంటే దాని అర్థం ఏంటి? ఇంటర్నెట్ అసలు ఫస్ట్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్? వింట్ సర్ఫ్. వింట్ సర్ఫ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్. నెక్స్ట్, ఇంటర్నెట్ అనేది అసలు ఫస్ట్ ఎక్కడ కనెక్ట్ అయింది, ఎప్పుడు కనెక్ట్ అయింది, ఏ సంస్థ ద్వారా తీసుకొచ్చారు, ఇవన్నీ మనం హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్లో చదవాలి. నెక్స్ట్, ఇవి చదివేసిన తర్వాత ఏంటి, 3 types of networks ఉంటాయి ఇందులోనే. ఇంటర్నెట్, నెక్స్ట్ ఇంట్రానెట్, నెక్స్ట్ ఎక్స్ట్రానెట్, ఇవి చదవాలి. ఓకే, ఇందులో ఇంకేం చదవాలి మనం? ఐఎస్పి అంటే ఏంటి, నెక్స్ట్ పోర్ట్ నంబర్స్ అంటే ఏంటి, ఓకే, నెక్స్ట్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి. ఈ ప్రోటోకాల్స్లోకి ఏటట్ వస్తాం మళ్ళీ ఎఫ్టీపీ, నెక్స్ట్ ఎస్ఎంటీపీ. ఎఫ్టీపీ అంటే ఏంటి? వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్టీపీ? ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్, వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఎంటీపీ? సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఎఫ్టీపీ, ఎస్ఎంటీపీ, అలాగే పాప్, ఇదొక ప్రోటోకాల్. సో మనకి మెయిన్గా ఇవి చదవాలి. ఓకే, ఎఫ్టీపీ, ఎస్ఎంటీపీ, పాప్. ఓకే, నెక్స్ట్ ఇందాక మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అందులో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్స్ కన్నా ముందు మనం చదవాల్సింది ఏంటి? టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్
క్లయింట్ సర్వర్, నెక్స్ట్ పీర్ టు పీర్, నెక్స్ట్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ మల్టీ ప్రోగ్రామ్డ్, మల్టీ ప్రోగ్రామ్డ్, నెక్స్ట్ మల్టీ ప్రాసెసింగ్, సో ఇది మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ అండ్ యూజ్ కాన్సెప్ట్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ టాపిక్. సో ఫంక్షన్స్తో పాటు వర్షన్స్తో పాటు మనకి ఇది కూడా చదవాలి, టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సో అలాగే ఈమెయిల్ తాలూకు ఫ్యూచర్స్, హిస్టరీ ఆఫ్ ఈమెయిల్ అంటే ఏంటి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఈమెయిల్, రే టామిల్సన్, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఈమెయిల్. నెక్స్ట్ ఈమెయిల్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ మెయిల్, అలాగే ఈమెయిల్ ఎప్పుడు వచ్చింది దానికి సంబంధించిన హిస్టరీలు, ఈమెయిల్ ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఫాదర్ ఎవరు, నెక్స్ట్ అది ఎక్కడ ఫస్ట్ తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ చదవాలంటే ఈ ఈమెయిల్ తాలూకు ఫ్యూచర్స్లో చదవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈమెయిల్లో మనం చదవాల్సింది ఏంటి అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫ్యూచర్స్. ఈమెయిల్ తాలూకు ఫ్యూచర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఏటేట అవి అంటే ఈమెయిల్ ఓపెన్ చేయగానే మనకి కనిపించేవి ఐటమ్స్ అన్నీ కూడా, ఐకాన్స్ అన్నీ కూడా, సెలక్షన్ లిస్ట్ అన్నీ కూడా మనకి ఫ్యూచర్స్లోకి వస్తాయి. అవి ఏంటంటే సిసి, నెక్స్ట్ బీసీసి, సబ్జెక్టు, డ్రాఫ్ట్, స్పామ్, నెక్స్ట్ మెయిల్ బాక్స్, అడ్రస్, నెక్స్ట్ సిగ్నేచర్, నెక్స్ట్ అటాచ్మెంట్, సెండర్ మెయిల్ ఐడి, ఓకే, నెక్స్ట్ ఇన్బాక్స్, ఫార్వర్డ్, ఆర్చివ్, రిప్లై, రిప్లై ఆల్, నెక్స్ట్. సో ఇవన్నమాట ఫీచర్స్. సో ఇన్ని ఫ్యూచర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఎక్కడి నుంచి కూడా మనకు బిట్స్ అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఈమెయిల్, ఈ ఈమెయిల్ ఫ్యూచర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. సో మనకి ఈమెయిల్ ఫ్యూచర్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంటు. ఓకే, సో ఈ ఈమెయిల్ ఫ్యూచర్స్ కూడా డెఫినెట్లీ చదవాలి, మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు ఇందులో కూడా, ఈమెయిల్ ఫ్యూచర్స్లో. ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్లో మనకి ఎక్కువగా ఈమెయిల్ నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఈమెయిల్ ఫ్యూచర్స్ నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈమెయిల్ ఫ్యూచర్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వెబ్ బ్రౌజర్స్. ఈ వెబ్ బ్రౌజర్స్ అంటే మనకి చూడండి, అసలు హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ ఆర్ దేర్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ ఆర్ దేర్. అంటే వెబ్ బ్రౌజర్స్ అంటే ఏంటి, ఇందులో మనకి ఎక్కువగా వెబ్ బ్రౌజర్స్ అంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్, నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు, నెక్స్ట్ గూగుల్ క్రోమ్, నెక్స్ట్ సఫారీ, యూసీ బ్రౌజరు, ఒపేరా, నెక్స్ట్ పఫిన్. సో ఇవి మనకి వెబ్ బ్రౌజర్స్. అంటే మనకి ఏంటంటే ఇవి కానీ మన పిఆర్ అకాడమీ యాప్లో నియర్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ 30 వెబ్ బ్రౌజర్స్. సో వెబ్ బ్రౌజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చి ఏది వెబ్ బ్రౌజర్, అలాగే వెబ్ బ్రౌజర్స్తో పాటు చదవాల్సిన ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్స్. వెబ్ బ్రౌజర్స్తో పాటు చదవాల్సిన ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే సెర్చ్ ఇంజిన్స్ అన్నమాట. ఓకే, వెబ్ బ్రౌజర్స్తో పాటు చదవాల్సిన ఇంకో కాన్సెప్ట్ ఏంటి, సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏంటి, గూగుల్, నెక్స్ట్ యాహూ, ఆస్క్, బింగ్, అది సెర్చ్ ఇంజిన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ బైడు, ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సెర్చ్ ఇంజిన్, చైనాలో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు బైడు అనేది.
సో వెబ్ బ్రౌజర్స్, టైప్స్ ఆఫ్ వెబ్ అంటే వెబ్ బ్రౌజర్స్ ఎగ్జాంపుల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి చదవాలి. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ సంబంధించి చదవాలి. అలాగే ఇంకేం చదవాలి ఇందులోని? వెబ్సైట్స్. అసలు వెబ్సైట్లో మనకి చదవాల్సింది ఏంటి అంటే చూడండి, వెబ్ పేజ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ అడ్రస్ అంటే ఏంటి, నెక్స్ట్ యూఆర్ఎల్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, హోమ్ పేజ్ అంటే ఏంటి, నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిటిపి అంటే ఏంటి. సో ఇవి చదవాలి ఇందులోని వెబ్సైట్ సంబంధించి. అంటే ఇంత కంటెంట్ చదవాలి మనం. ఇంత కంటెంట్ చదివితేనే మనకి 20 out of 20 marks అనే వస్తాయి. అంత ఈజీగా అయితే మన మార్క్స్ అనేవి రావు. సో నెక్స్ట్ కంప్యూటర్ వైరస్ చూడండి. కంప్యూటర్ వైరస్ అని చెప్పి ఒకటి ఇచ్చాడు. సో అసలు ఫస్ట్ ఇందులో మెయిన్గా మనం చదవాల్సింది ఏంటి అంటే వైరస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వైరస్. అట్ ది సేమ్ టైం ఎక్కువ చదవాల్సిన కంటెంట్ ఏంటి కంప్యూటర్ వైరస్ సంబంధించి, మాల్వేర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మాల్వేర్స్ అని చెప్పి మనకి ఒకటి ఉంటుంది. ఓకే, ఈ మాల్వేర్స్ అనే కాన్సెప్ట్ మనం చదవాలి ఎక్కువ. అంటే టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ మొన్నే డిస్కస్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. మాల్వేర్స్ అంటే ఏంటి, వార్ము, ర్యాన్సమ్ వేరు, ట్రోజన్ హార్సు, యాడ్వేరు, ఫైజింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, వైరస్, వార్ము. సో ఈ టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆ టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ నుంచి ఎక్కువగా అడుగుతాడు. ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి, ట్రోజన్ హార్స్ అంటే ఏంటి, యాడ్వేర్ అంటే ఏంటి, మాల్వేర్ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, వార్మ్ అంటే ఏంటి, ఫైజింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ స్పూఫింగ్ అంటే ఏంటి. సో వీటి మీద మనకి ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బట్ ఇందులో మనకి ఏంటంటే ఎక్కువగా మనకి వేరియస్ డేటా రిప్రజెంటేషన్, ఇది మనకి ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ ఈ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, ఇది మనకి ఇంపార్టెంటే. ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్, నెక్స్ట్ వెబ్సైట్స్, వెబ్ బ్రౌజర్స్ ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్కి అన్నిటికంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మనకి ఎంఎస్ ఆఫీస్. చూడండి మనకు లాస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎంఎస్ ఆఫీస్ అన్నమాట. ఓకే, ఎంఎస్ ఆఫీస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఎంఎస్ ఆఫీస్ నుంచి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ ఈ మూడు చదువుకోవాలి. సో ఎంఎస్ వర్డ్లో ఏంటి మనకి, అసలు ఎంఎస్ వర్డ్లో ఆడు ఎలా అడుగుతాడంటే ఒక ఆప్షన్ ఇచ్చి అది ఏ టాపిక్ సంబంధించి అడుగుతాడు. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ చూడండి మనకి ఎంఎస్ వర్డ్లో పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పిక్చర్స్ అనే ఆప్షన్ అనేది మనకి ఏ ట్యాబ్లో ఉంది అని అడుగుతాడు. నాలుగు ఆప్షన్స్ ఇచ్చి పిక్చర్స్ అనే ట్యాబ్ ఏ ట్యాబ్లో ఉంది, హోమ్ ట్యాబ్లో ఉందా, ఇన్సర్ట్ ట్యాబ్లో ఉందా, రిఫరెన్స్ ట్యాబ్లో ఉందా, డిజైన్ ట్యాబ్లో ఉందా అని అడుగుతాడు మనకి. సో మనకి పిక్చర్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంటుంది. ఓకే, పిక్చర్స్ అనే ఆప్షన్ మనకి ఎంఎస్ వర్డ్లో ఎక్కడ ఉంటుంది, ఇన్సర్ట్ అనే ట్యాబ్లో ఉంటుంది అన్నమాట. సో అలాగే నెక్స్ట్ ఈ ఎంఎస్ ఆఫీస్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం ఏం చదువుకోవాలంటే షార్ట్ కట్స్. మనం ఎక్కువగా ఎంఎస్ ఆఫీస్ నుంచి ఏ చదవాలి ఎక్కువగా, షార్ట్ కట్స్ అనేవి చదవాలి. సో మనకి ఎంఎస్ ఆఫీస్ నుంచే నియర్లీ మనకి ఎన్ని మార్క్స్ రావచ్చు, ఒక పర్టికులర్ స్లాట్లో 3 to 4 marks అనేవి రావచ్చు. ఎంఎస్ ఆఫీస్ నుంచి ఒక పర్టికులర్ స్లాట్లో 3 to 4 marks అనేవి రావచ్చు అన్నమాట. అర్థమైంది మీకు? సో చూసారా, అది ఎంఎస్ ఆఫీస్ సంబంధించి ఎంఎస్ వర్డ్. ఇప్పుడు ఎంఎస్ పవర్ పాయింట్, పవర్ పాయింట్లో కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి, వాటర్ మార్క్ అంటే ఏంటి, ఈ ఆప్షన్స్ అన్నీ ఎంఎస్ పవర్ పాయింట్ సంబంధించి. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి, స్ప్రెడ్ షీట్. నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై స్ప్రెడ్ షీట్ అంటే సెల్ అంటే ఏంటి. నెక్స్ట్ ఫార్ములా బార్ అంటే ఏంటి. నెక్స్ట్ రోని ఎలా సెలెక్ట్ చేస్తామో, కాలంని ఎలా సెలెక్ట్ చేస్తామో మనకి. సో మనకి నేమ్ బాక్స్ అంటే ఏంటి, యాక్టివ్ సెల్ అంటే ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి అడుగుతాడనమాట ఇందులోనంటే మనకి ఎంఎస్ ఎక్సెల్లోనే. ఓకే, సో ఇందులో మెయిన్గా చదవాల్సింది అయితే ఇది ఎంఎస్ ఆఫీసు, నెక్స్ట్ వెబ్సైట్స్, వెబ్ బ్రౌజర్స్, అలాగే ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఏటేటి చదవాలి మెయిన్ అనేది. కంటెంట్ అనేది అసలు
ప్రతి చాప్టర్ నుంచి ఏటేట్ ఉన్నాయి, ఏటేట్ చదవాలనేది యూ షుడ్ సమ్ యూ హ్యావ్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ ద బేసిస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. సో ఎంత సో మనం ప్రీవియస్ ఒక స్లైడ్లో కంటెంట్ డిస్కస్ చేయడం జరిగింది, రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్లైడ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంత కంటెంట్ మీరు ఇంత ఎఫర్ట్ పెడితేనే యూ షుడ్ గెట్ ద 20 out of 20 marks మీకు కంప్యూటర్స్ నుంచి రావాలి అంటే మీరు ఇంత ఎఫర్ట్ పెట్టాలి. 20 out of 20 marks మీకు రావాలి అంటే ఇంత ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇంత ఎఫర్ట్ పెట్టాలంటే మీరు ఏం చేయాలి, 4-5 bit bank చదివేస్తే ఈ కాన్సెప్ట్ సంబంధించి 4-5 bit bank లేకపోతే ఇవ్వ ప్రీవియస్ ఇయర్ MCQs చదివేస్తే మాత్రం రైల్వే ఉద్యోగం అనేది అందుబాటులోకి రావడం అసాధ్యం. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 3 marks లోంచి 4 marks లోంచి మిస్ అయిపోయింది అనుకుంటారు. ఎందుకు మిస్ అయిపోయింది అనుకుంటారు కావాలంటే మీరు వెళ్ళి అడగండి. సో వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్గా బిట్స్ చదివిన వాడికి కంప్లీట్ కంటెంట్ చదివిన వాడికి దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దమ్. అర్థమవుతుందా, కంప్లీట్ కంటెంట్ చదివి మీరు ఒక 4-5 bit banks అనేవి చేయండి, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్, మీకే తెలుసు తేడా అనేది. సో మీరు కంటెంట్ చదవకుండా డైరెక్ట్ బిట్స్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళేసరికి మీకు ఖచ్చితంగా పెట్టలేరు, మీరు అనుకునే మార్క్ ఏదైతే ఉంటుందో అంతవరకు అయితే రీచ్ అవ్వలేరు. చాలామందిని చూశాను నేను, వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ బిట్స్ చదువుకొని వెళ్ళిపోతున్నారు. బిట్స్ చదువుకొని వెళ్ళిపోతే అప్పటికి రైల్వే ఉద్యోగం సాధించడం అనేది అసాధ్యమైన పని. సో మీకు రైల్వే ఉద్యోగం 2024 ఖచ్చితంగా కొట్టాలి అనుకుంటే కంప్లీట్ కంటెంట్ అనేది మీరు వినాలి, లెసన్స్ వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్స్ వినాలి, లెసన్స్ ఎప్పుడైతే కరెక్ట్గా వింటారో అప్పుడే మీకు సబ్జెక్ట్పై ఒక క్లారిటీ వస్తుంది. ఓహో ఈ టాపిక్లోంచి ఇన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, సో ఇంత చదవాలి అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చి కంప్లీట్ కంటెంట్ లెసన్స్ వినేసి ఆ తర్వాత మీరు బిట్ బ్యాంక్స్ అనేవి చదవండి, అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకునే ఉద్యోగాన్ని మీరు ఖచ్చితంగా సాధిస్తారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ ద డీటెయిల్డ్ అనాలిసిస్. సో 20 out of 20 మనకి 100లోని ఓన్లీ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్సే మనకి 20 marks ఉన్నాయి. అంటే ఆడు ఏం చేస్తాడు, ఒక స్లాట్లో ఎంఎస్ ఆఫీస్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగచ్చు, ఒక స్లాట్లో మనకి ఆర్కిటెక్చర్ మీద అడగచ్చు, ఇంకో స్లాట్లో వెబ్ బ్రౌజర్స్ గురించి అడగచ్చు, ఇంకో స్లాట్లో మనకి డేటా రిప్రజెంటేషన్ మీద అడగచ్చు. సో ఆడు ఎలా అడుగుతాడు అనేది వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ రిగార్డింగ్ దట్, బట్ యూ షుడ్ ప్రిపేర్ ద ఎంటైర్ కంటెంట్ రిలేటెడ్ టు ద బేసిస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. సో మొత్తం కంప్లీట్ కంటెంట్ చదివితేనే కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20 out of 20 రావడం అనేది కష్టము. 20 marks అంటే వెరీ వెరీ వెయిటేజ్ ఇది. ఈ 100 marks 20 marks అంటే అంత ఈజీ కాదు కదా. సో లైట్ తీసుకోవడానికి అయితే మనకి వీల్లేదు ఈ కంప్యూటర్ సబ్జెక్ట్ మాత్రం. ఎందుకంటే వన్స్ ఇప్పుడు కంప్లీట్ కంటెంట్ చదివితే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ బోత్ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ. ఎన్టీపీసీలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, కాల్స్ మీరు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఒకసారి చూసుకోండి, ఎన్టీపీసీలో ఖచ్చితంగా చాలా ఎగ్జామ్ చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. సో నేనేం చేయటి, మనం ఏంటి, మన పిఆర్ అకాడమీ నుంచి యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మనం స్టార్టింగ్ నుంచి ప్రతి కంప్లీట్గా మనం ప్రతి టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ MCQs ఎలా అడిగారు డిస్కస్ చేయడం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంకా సిలబస్లో ఏంటంటే అసలు ఏం టాపిక్స్ ఉన్నాయి, ఎలా చదవాలి ఏంటనేది ఇంకా మనకు ఫోన్ చేసి మన మేనేజ్మెంట్ అడగడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో మీరేం చేస్తారంటే బెటర్ టు టేక్ ద కోర్స్ ఫ్రమ్ పిఆర్ అకాడమీ యాప్. సో పిఆర్ అకాడమీ యాప్ ద్వారా మీరు కంప్లీట్ ఈ కంటెంట్ ఏదైతే ఉందో మనం విత్ ప్రెజెంటేషన్స్తో క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి తీసుకుంటే దిస్ ఈజ్ వెరీ వెరీ బెనిఫిషియల్. యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దిస్ కంటెంట్ ప్రైజ్ ఇస్ 1000 rupees. ఈ కంటెంట్ ప్రైజ్ ఎంత అండి మనకి 1000 rupees అనమాట. నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్స్, కంప్యూటర్స్ ఒక్కటే 1000 rupees కాదు, అంటే అర్థమెటిక్కు, రీజనింగ్ జనరల్ స్టడీస్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్స్, ఈ 5 కోర్సెస్ సంబంధించి మనకు 1000 rupees అనమాట. సో ఇప్పుడు 1000 rupees కూడా మనకి ఏంటంటే అందరినీ ఉద్దేశించి మనకు పెట్టడం జరిగింది. ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు, మనకు ఫోన్ చేసి కూడా చాలామంది మేనేజ్మెంట్కి కంటెంట్ బాగుంది సార్ అని చెప్పడం కూడా జరిగింది. సో మై అడ్వైజ్ ఈస్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో యూ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ టేక్ ద కంప్లీట్ కోర్స్ ఫ్రమ్ పిఆర్ అకాడమీ యాప్. ఓకే, దిస్ ఈజ్ ద కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 రిలేటెడ్ టు ద బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్. ఓకే, I hope you all understand regarding today's session. Thank you everyone. Next class we will meet with new session. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.